గోవిందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకొనరారండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దీవెన టీవీ 100 ప్రసంగాలనే ఈ యొక్క దైవ సందేశాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దీవెన టీవీ ఛానల్ యాజమాన్యానికి, అలాగే నిరంజరావు గారికి, అలాగే ఈ యొక్క దీవెన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దేవదేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క విశ్వాస జీవితంలో మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యాన్ని ప్రభు రాకడ వరకు కూడా మనం కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. ఈ సందర్భంలో పరిశుద్ధ లేఖనాల్లో నుండి అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 మీలో ఈ సత్క్రియ చేయని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దిన వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియ చేయని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దిన వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నానని పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి, ఆ యొక్క సంఘాన్ని ఎంతగానో అభివర్ణిస్తూ పలికిన చాలా ప్రశస్తమైనటువంటి ఆ యొక్క మాట ఈరోజు మన యొక్క సందేశం. నిజమే, ఏదైనా ఒక పనిని ప్రారంభించడం అనేది ఒక మెట్టు అయితే, ప్రారంభించినటువంటి పనిని దాన్ని సంపూర్తి చేయటం అది ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక పనిని ప్రారంభించినప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు, అలాగే సందేహాలు, సందిగ్ధాలు, కొన్నిసార్లు చాలా నిరాశ నిస్పృహలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ తలపెట్టిన పనిని సంపూర్తి చేసినప్పుడు ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని సంతృప్తి, ఎక్కడలేని అదొక విధమైనటువంటి ఆశ్చర్యం సహజంగా కలుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దైవజనమ, మన యొక్క విశ్వాస జీవితంలో మనము ప్రారంభించినటువంటి మన యొక్క విశ్వాసపు పరుగు, మన ఆత్మీయ జీవితం ప్రభు రాకడ వరకు, మన జీవితకాల పర్యంత వరకు కొనసాగించటం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాముఖ్యంగా ఈ ఫిలిప్పీ పట్టణాన్ని మనం గమనించినట్లయితే, అపొస్తలైన పౌలు దేవుని సువార్త నిమిత్తం తాను చేసినటువంటి 2వ మిషనరీ ప్రయాణంలో తాను బితూనియాకు వెళ్ళాలని అనుకుంటాడు. అనుకుంటే ఆ రాత్రి దేవునాత్మ అక్కడికి వెళ్ళటానికి అడ్డగిస్తుంది. అదే సమయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనపడి వచ్చి మాకు సహాయం చేయమని, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి వచ్చి మాకు సహాయం చేయమని పౌలును వేడుకోవటం ఆ యొక్క దర్శనంలో చూస్తాడు పౌలు గారు. ప్రభు మమ్మల్ని మాసిదోనియా దేశానికి వెళ్ళమంటున్నాడు ఫిలిప్పీ పట్టణం అని చెప్పి, మాసిదోనియా దేశానికి ప్రవాస స్థానమైన లేక కేంద్ర స్థానమైనటువంటి ఫిలిప్పీ పట్టణానికి పౌలు వెళ్ళటం జరుగుతుంది. అలాగే సముద్ర తీరంలో కుడి వచ్చిన స్త్రీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు లూది యొక్క హృదయాన్ని తెరిచాడు. లూదియా ప్రభు యొక్క మాటలు ఎందు లక్ష్యముంచింది, పౌలు యొక్క సందేశాన్ని ఎంతో ఆసక్తితో వింది. అంత మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు లూదియా ఎంతో సంతోషంతో, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్ని ఎంచితే మీరు నా ఇంటికి రమ్మని వారిని ఆహ్వానిస్తుంది, వారిని ఎంతగానో సత్కరిస్తుంది. అలాగే కొన్ని దినాలు ఆ యొక్క ఫిలిప్పీ పట్టణంలో ఆ యొక్క సముద్ర తీరమున కుడి వచ్చినటువంటి స్త్రీలతో వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఆ యొక్క పట్టణంలో వారు దేవుని సువార్త నిమిత్తము సంచారం చేస్తున్నప్పుడు, వారు వస్తు వెళుతున్నప్పుడు పుతోనెను దెయ్యం పట్టి సోది చెబుతూ తన యజమానులకు ఎంతో లాభాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి ఆ యొక్క చిన్నది పౌలును శీలను చూసి
వీరు సర్వోన్నతైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు. వీరు చెప్పేది మీరు వినండి అని చెప్పి పౌలు సీలను గురించి పదే పదే వాళ్ళందరికి కూడా వివరిస్తూ ఉంటుంది, కేకలు వేసి చెబుతూ ఉంటుంది. పౌలు ఆమెను తీక్షణంగా చూసి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యాన్ని గద్దించినప్పుడు అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయిందో ఆమె మీద ఆధారపడి ఆమెను ఒక వ్యాపార సాధనంగా వాడుకుంటూ ఆమె ద్వారా ఎంతో లాభార్జన చేస్తున్నటువంటి ఆమె ఎన్నుకున్నటువంటి యజమానులు ఆ యొక్క పట్టణమంతా కూడా పౌలు శిలలకు వ్యతిరేకంగా పోగై రోమీలమైన మనం అనుసరించడానికి వీలు కానీ ఆ యొక్క మార్గాన్ని గురించి వీళ్ళు మన పట్టణంలో ప్రకటన చేస్తూ మన పట్టణాన్నంతటిని కూడా ఎంతో గలిబిలి చేస్తున్నారు, చాలా అల్లరేపుతున్నారని పౌలు మీద అపవాదులు మోపి అంతటి తోరుకోకుండా వాళ్ళందరూ కూడా దొమ్మిగా పౌలు శిల మీదకి వచ్చి వారిని పట్టుకుని కొట్టి అంతటితో వారిని విడిచిపెట్టుకోకుండా సరసాల నాయకునికి అప్పగించి కాళ్ళకు బండలు బిగించి సంఖ్యలు వేయించి పౌలు శిలను సరసాలలో ఉంచారు. దేవుని దర్శనంతో పౌలు ఆ యొక్క పట్టణానికి వెళ్ళినప్పటికీ అక్కడ శ్రమ ఎదురైంది. అయితే పౌలు ఏమాత్రం కూడా నేను దేవుని దర్శనాన్ని బట్టి వచ్చాను, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందని సందేహించలేదు. అలాగే దేవుని నిందించలేదు. అంత మాత్రమే కాదు, తన కలిగిన శ్రమను చూసి ఎంతగానో సంతోషించడం మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ పౌలు ప్రార్థించుచు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయంలో అద్భుతమైన దేవుని శక్తి ఆ యొక్క సరసాల గదిలోనికి రావటం, అలాగే ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు అయిపోయి ఆ యొక్క సరసాల పునాదులు కదిలించబడటం, ఆ యొక్క సరసాల తలుపులు బ్రదలవటం, ఖైదీల కాలిబండలు చేతి సంకెళ్ళు విడిపోవటం, అదంతా కూడా ఒక గొప్ప అద్భుతమైన కార్యం. కానీ సరసాల నాయకుడు జరిగింది ఇదంతా చూసి తనకు ఎక్కడ లేని ముప్పు వాటిల్లిందని, తన ఉద్యోగానికి చాలా భయంకరమైన ప్రమాదం, తను జరిగినటువంటి దాని గురించి పై అధికారులకు తగిన రీతిగా లెక్క అప్పగించవలసినటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి నేను ఇంకా బ్రతికుండటం వ్యర్థం, బ్రతికుంటే నేను దీని గురించి ఆ యొక్క వివరాలన్నీ కూడా చెప్పటం నా వల్ల కాదు, గనక ఇక నేను బ్రతికుండటం కంటే చనిపోవటం మేలని చెప్పి తన ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో, ఎలాంటి భయంకరమైనటువంటి శిక్ష తాను ఎదుర్కోవాల్సి వస్తుందో పై అధికారులోనని చెప్పి భయపడి తను తాను చంపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నిన్ను నువ్వు చంపుకోవద్దు అని పౌలు అతను నివారించినప్పుడు పౌలు శిలను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు పౌలు శిలలు అంటున్నారు, ప్రభు అయిన యేసు క్రీస్తునామందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరని ఆ రాత్రి సరసాల నాయకునికి సువార్త చెప్పారు. సరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. అలాగే ఈ వార్త అధికారుల దగ్గరికి వెళ్ళిపోయింది. అధికారులు రహస్యంగా పౌలు శిలను ఆ యొక్క సరసాల నుంచి పంపించడానికి చేస్తున్న ప్రయత్నంలో పౌలు వారిని ప్రశ్నిస్తాడు, రోమీలమైన మేము ఏ నేరం చేశామని మమ్మల్ని తీసుకెళ్లి సరసాలలో వేశారు, మరలా ఇక నేరాన్ని మీరు రుజువు చేయకోకుండా ఇప్పుడు మమ్మల్ని ఇక సరసాలలో నుంచి మీకు మీరుగా మీకు సొంత ఆలోచనతో మమ్మల్ని విడుదల చేస్తున్నారు అని పౌలు వారిని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో భయభ్రాంతులయ్యారు. ఆ యొక్క ఫిలిప్పీ పట్టణంలో జరిగినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుని శక్తివంతమైన కార్యాన్ని బట్టి దేవుని సువార్త అక్కడ ప్రకటించడానికి దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు పౌలు శిలలు ఎదుర్కొన్నప్పటికీ అక్కడ దేవుని పని ఎంతో బలోపేతం చేయబడింది. ఈ ఫిలిప్పీ పత్రికలో మనం గమనించినప్పుడు అటువంటి భయంకరమైనటువంటి శ్రమలు దేవుని పక్షంగా పౌలు వహిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా అక్కడ ఉన్న సంఘమంతా కూడా పౌలుతో కూడా దేవుని సువార్త విషయమై దేవుని కొరకు వారికి ఎదురైనటువంటి శ్రమల్లో వారు పాలు పంచుకున్నారు. అందుకని అంటున్నాడు, ఇది వరకు మీరు నాతో కూడా సువార్త విషయంలో పాలువారైనది నాకెంతో గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మీలో ఈ సత్క్రియ చేయని ఆరంభించిన వాడు
యేసుక్రీస్తు దిన వరకు దాన్ని కొనసాగించగలడని రూఢిగా నమ్ముచున్నాను అని సంఘాన్ని గురించి ఎంతగానో పౌలు అభివర్ణిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నా ప్రార్థనలో నేను ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అలాగే 9:11 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ అంటాడు కదా, మీరు శ్రేష్టమైన కార్యములను వేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు, శ్రేష్టమైన కార్యాలని వివేచించగలిగిన వారుగా ఫిలిప్పీ సంఘం ఉండాలి అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కేవలం ఫిలిప్పీ సంఘం మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం, అలాగే దేవుని సంఘమైన, అలాగే ఈక సందేశాన్ని వింటున్నటువంటి సకల పరిశుద్ధులు కూడా దేవుని శ్రేష్టమైనటువంటి కార్యాన్ని వివేచించగలిగిన వారుగా దేవుని జ్ఞానాన్ని, దేవుని ప్రేమను, మరి అనుభవ జ్ఞానములో అంతకంతకు అభివృద్ధి చెందుతూ ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదుట నీతి ఫలాలతో నిండుకొనిన వారై నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నానంటున్నాడు. కనుక మనము దేవుని రాకడ వరకు కొనసాగించవలసింది మొట్టమొదటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే కూడా చాలా గొప్పది. గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ ప్రేమతో అయితే మనల్ని ప్రేమించాడో అదే ప్రేమను మనం కలిగి ఉండాలి. అదే ప్రేమ ప్రభు రాకడ వరకు కలిగి ఉండడానికి మనం జాగ్రత్త పడాలి. ఎఫెసులో ఉన్న సంఘంతో అంటాడు, నీవు నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టావని నిన్ను గురించి నేను తప్పొకటి మోపవలసి ఉన్నది, అయితే నువ్వు మారు మనసు పొంది ఆ మొదట కలిగినటువంటి ప్రేమను నువ్వు పొందమని చెప్పి దేవుడు ఎఫెసులో ఉన్న సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసంలో ప్రేమ చల్లారుతుంది అని ప్రభు రాకడ గురించినటువంటి ఆ యొక్క సూచనలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. గనక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రేమతో మనము నిండుకొని అలాగే దేవుని ప్రేమను అనేకులకు పంచే విషయంలో, మనలోని దేవుని ప్రేమను అనేకులకు మనము సాక్షాత్కరించే విషయంలో మనం అంతం వరకు నిలకడగా ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. 1 కొరింథీయుల 13:13 కూడా ప్రేమను గురించి పౌలు చెప్పిన మాటలు మనకు తెలుసు. అది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. గనక ఫిలిప్పీలో ఉన్న సంఘం పౌలు యొక్క శ్రమంలో కూడా పౌలును విడిచిపెట్టకుండా వారు ఉన్నారంటే నిజంగా వారు దేవుని ప్రేమిస్తున్నారు, పౌలును ప్రేమిస్తున్నారు. అదేవిధంగా పౌలు గారు కూడా తన యొక్క మరి అంతఃకరణాన్ని 3 అంటాడు, 3 చెబుతాడు కదా 9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నానీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన ఎందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని ఎలా నెరవేర్చాడో లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, దేవుని సంఘం నేను అపరిమితముగా హింసించాను. యూదా మత ప్రవిష్టుడై ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆసక్తితో ప్రభు నామనందు ప్రార్థన చేసే వారిని అందరినీ కూడా అతడు వెంటాడి వారిని ఎంతగానో హింసిస్తూ, అలాగే దేవుని నామాన్ని బలవంతపెట్టి వారిని దూషింపచేస్తూ ఆ దినములలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘం అంతా కూడా చల్లారచెదరవడానికి సౌలు కారకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవుని నీతి కొరకు తన ప్రాణాన్ని అసువులు బాసినటువంటి నీతివంతుడైనటువంటి స్తెఫను మరణానికి తాను దగ్గరుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా పౌలును మనం చూస్తున్నాం. అయితే అటువంటి గొప్ప మతోన్మాదము, అంధస్వాదం కలిగినటువంటి పౌలు దమస్కో పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు తాను ఎక్కిన వాహనం మీద నుంచి ఆకాశం నుండి దేవుని యొక్క దేదీప్యమానమైన మహిమలో నుంచి వచ్చిన ఆ యొక్క వెలుగును అతడు చూసిన వాడై ఆ యొక్క దేవుని మహిమను చూసి అతని నేత్రాలు తాళలేకపోయాయి. వెంటనే నేలకు అతడు ఒరిగిపోయి గుడ్డివాడైపోయాడు. అక్కడ దేవుని దర్శనాన్ని స్పష్టంగా చూశాడు పౌలు. అక్కడ అంటున్నాడు, ప్రభువాని వెవడివి? అప్పుడు దేవుని స్వరం చెబుతుంది, నేను నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును. దేవుని సంఘాన్ని హింసిస్తే, దేవుని ప్రజలను హింసిస్తే దేవుని హింసించినట్లే. ఆ విధంగా మరి పౌలు దేవుని సంఘాన్ని ఎంతో హింసించి దేవుని సంఘాన్ని పాడు చేసి ధ్వంసం చేయాలనుకున్నటువంటి
ఆ యొక్క సౌలును దేవుడు దర్శించాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. ఏ అననీయనైతే హింసిద్దామని వెళుతున్నాడు, దమస్కులో ఉన్నటువంటి ఏ దేవుని బిడ్డల్ని హింసించడానికి వెళుతున్నాడు, ఆ దేవుని కొరకు పనిచేస్తున్న అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తే తనకు చూపు వచ్చింది. తాను స్వస్థత పొందాడు, తాను రక్షణ పొందాడు. తాను రక్షణ పొందని మొదలుకొని సౌలు పౌలుగా మారిపోయి దేవుని ఆత్మతో నిండుకొని దేవుని దర్శనం కలిగి దేవుని కొరకు 4 మిషనరీ ప్రయాణాలు చేశాడు పౌలు. దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు అతడు ఎంతగానో ప్రయాస. ఇక్కడ అంటున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక మరి క్రీస్తు అనుగ్రహించు నీతి. దేవుడు అనుగ్రహించే విశ్వాసం వలన ఆ నీతి ఎలాగొస్తుందంటే విశ్వాసం వలన వస్తుంది. గనక విశ్వాసం కలిగేటటువంటి దేవుని యొక్క నీతిని పొందుకున్న ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని సేవకుడు, అలాగే ప్రతి దేవుని ప్రజలు తాము పొందినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి దేవుని ప్రజల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, అలాగే మనం దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి విశ్వాసాన్ని, అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము కలిగి ఉండవలసినటువంటి దేవుని నీతిని ప్రభు రాకడ వరకు మన జీవితకాల పర్యంత వరకు బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. ప్రకటన అంటాడు, అందుకని నీ కలిగిన దాన్ని ఎవడు అపహరించుకొని పోకున్నట్లు నీ కలిగిన దానిని జాగ్రత్తగా పట్టుకో, అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. గనక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఫిలిప్పి పట్టణంలో పౌలు ఎంతగానైతే శ్రమలు పొందాడో, ఎంతగైతే దేవుని కొరకు దెబ్బలు తిన్నాడో, ఎంతగా దేవుని కొరకు అవమానాన్ని భరించాడో, అంతకంటే అనేక రెట్లు దేవుడు ఫిలిప్పి పట్టణంలో పౌలును బలంగా వాడుకోవటం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పి పట్టణానికి పౌలు దేవుని దర్శనంతో వెళ్ళాడు. తన సొంత ఆలోచనతో వెళ్ళలేదు. తన సొంత ఆలోచన అయితే బితూనియాకు వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ బితూనియాకి పౌలును వెళ్ళనీయలేదు, పౌలు శిలను వెళ్ళనీయలేదు. ఆ రాత్రి దేవుడు పౌలును దర్శించి మాస్దోనియా దేశానికి వెళ్ళమన్నాడు. దేవుని దర్శనాన్ని, తాను కలిగి ఉన్నటువంటి దేవుని దర్శనాన్ని పౌలు తన జీవితకాలం వరకు కూడా విడిచిపెట్టలేదు. అలాగే దేవుని జనమ, మనం కూడా ప్రభు మనకిచ్చినటువంటి దర్శనాన్ని, ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, అలాగే అనుభవపూర్వకమైనటువంటి మరి దేవుని జ్ఞానాన్ని, దేవుని కార్యాల పట్ల మరి మనం కలిగి ఉండవలసినటువంటి వివేకాన్ని మనము దేవుని రాకడ పర్యంత వరకు విడిచిపెట్టుకోకుండా బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ప్రభు రాకడకు బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన రాకడ గురించి చెప్పినటువంటి ఆ యొక్క గుర్తులలో భాగముగా నేటి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అనేక మంది లోకములో బయలుదేరి సంఘాలని గర్భిణీ చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. గనుక దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకెంతో అవసరం. దేవుని ప్రేమలో స్థిరులుగా ఉండటం మనకు చాలా అవసరం. విశ్వాసములో నిలకడగా ఉండటం చాలా అవసరం. గనక మనం మనుషుల వైపు చూసి, ఈ లోకంలో మనకు కలిగేటటువంటి బహు ప్రయోజనాల వైపు చూసి, లేకపోతే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల వైపు చూసి, లేకపోతే ఈ లోకంలో ఏవేవో ఆశించి, మొట్టమొదట దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. మొట్టమొదట మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ ఎప్పటికీ వెనుకంజ వేయకూడదు. అందుకని అంటాడు, ఎవడైనను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. యేసయ్య రాకడ వరకు, మన జీవితకాల పర్యంత వరకు మనం ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనం పోరాడేవారిగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. పౌలు తాను ఏదైతే ఫిలిప్పి సంఘానికి ఉపదేశించాడో అదే ఉపదేశాన్ని అక్షర ప్రకారముగా తన జీవితంలో నెరవేర్చి సంఘానికి గొప్ప మాదిరిగా ఉన్నాడు. పౌలు ఒకడే ఈ మాట చెప్పగలడేమో అనుకుంటాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. యేసయ్య చూపిన మాదిరి ప్రకారం పౌలు కూడా యేసయ్య బాటలో అనేక మార్గములో ఆయన అడుగుజాడల్లో దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. క్రీస్తు శిలువలో పొందగా మిగిలినటువంటి ఆ యొక్క శ్రమలు నా శరీరం ముందు నేను వహించుచున్నానని పౌలు చెప్పగలిగాడు చాలా మరి ధైర్యముగా. దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డాడు పౌలు గారు. తన యొక్క శ్రమా జీవితాన్ని గురించి పౌలు 2 కొరింథీ పత్రికలో ఆఖరి అధ్యాయంలో
నేను దేవుని కొరకు ముమ్మారు నేను సముద్రంలో మునిగాను, అలాగే మార్గములలో ప్రయాణాల్లో దొంగల చేత ఆపదలు, కపట సోదరుల వలన ఆపదలు, ప్రయాణములలో ఆపదలు, తనకున్న శ్రమ అంతా కూడా కరువులు, ఉపద్రవములు, అలాగే శ్రమలు, తనకున్నటువంటి ఆ యొక్క శ్రమానుభవం అంతటినీ కూడా పౌలు చెప్తూ అంటాడు. ఇదియుగాక సంగమలను గుర్చిన చింతయు నాకు కాదు. పౌలు మరి దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడు తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుని సువార్త ప్రకటించే విషయంలో, అలాగే సంఘాలని దేవుని కొరకు కట్టే విషయంలో, అలాగే దేవుని రాకడ కొరకు సంఘాలని దేవునిలో స్థిరపరిచే విషయంలో పౌలు ఎంతగానో పోరాడారు. పౌలుకి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో తృణీకారాలు. దేవుని సువార్త కోసం తాను వెళుతున్న పలు స్థలాల్లో పౌలు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి భయంకరమైన పోరాటాలు అనుభవించాడు. అలాగే చివరి దినాల్లో కూడా పౌలు మరి దేవుని కొరకు రాజులెదుట, అధికారులెదుట తాను దేవుని కొరకు బలమైన సాక్షిగా తన జీవితాన్ని గడపటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు పౌలు, మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఇదిగో నా పరుగు నేను కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు ఎంతో గొప్పగా చెబుతున్నాడు. అలాగే మహిమగల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకును నాకు మాత్రమే కాక ఆ ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించనని చెప్పి పౌలు ఎంతో ధైర్యంతో తన సాక్ష్యాన్ని మనకు వివరిస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, అలాగే భయంకరమైనటువంటి వస్త్రహీనతతో, కరువులతో, మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలలో, ఆపదలలో పౌలు చిక్కున్నప్పటికీ తాను ప్రారంభించినటువంటి ఆ యొక్క విశ్వాస పరుగు, దేవుడు తనకు అప్పగించిన ఆ యొక్క అపోస్తలత్వాన్ని, ఆ యొక్క పరిచర్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టుకోకుండా, అవసరమైతే దేవుని పని కొరకు తాను మరి డేరాలు కుట్టి తన స్వహస్తాలతో ఎంతో కష్టించి పనిచేసి సువార్త అందని బహుమంది ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించడానికి సర్వస్వం దేవుని కొరకు పౌలు తనను తాను సమర్పించుకున్నాడు. అందుకని అంటున్నాడు, నేను పానార్పణముగా పోయిబడుచున్నాను, ఒక నీటిని మొదటి బొట్టు మొదలుకొని ఆఖరి బొట్టు వరకు పారబోసినట్లుగా పౌలు తన జీవితాన్ని దేవుని సేవ కొరకు తన జీవితమంతా దేవుని సేవలోనే అరిగిపోయి, తరిగిపోయి, కరిగిపోయి ఎంత మరణకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు పౌలు. రాజులేదుట, అధికారులేదుట ఎలాంటి బెదిరింపులు, ఎలాంటి భయాలు, ఎలాంటి అవమానాలు కలిగినప్పటికీ కొన్నిసార్లు ప్రాణభయంతో తప్పించుకుని పారిపోవలసినటువంటి పరిస్థితులు తన జీవితంలో తారసపడినప్పటికీ తాను మాత్రం తన గురిని విడిచిపెట్టలేదు, తన యొక్క పరుగును విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు కూడా పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం కూడా మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తును మాదిరిగా ఉంచుకొని, అలాగే ప్రభువుని పోలి నడుచుకుని మనకు ఒక మంచి మాదిరి ఇచ్చి వెళ్ళినటువంటి మరి పౌలు దేవుని వాక్యంలో నుంచి మనకిచ్చినటువంటి ఆ యొక్క మరి హెచ్చరికను మనం మర్చిపోకుండా, మనము ప్రారంభించినటువంటి ఈ యొక్క విశ్వాస జీవితం, మన యొక్క సేవ, దేవుడు మనకిచ్చిన సేవా దర్శనం, దేవుని పిలుపు, అలాగే దేవుడు మనకిచ్చిన ప్రతి తలంతును ఒకవేళ అక్కడ తడబడినా పర్లేదు, ఆగి మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అదే పదాన్ని, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, గంట కాదు ఇంకో గంట చేద్దాం. దేవుని మహిమ కలును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇవి ఛానల్లో ఉన్నో 100 ప్రసంగాలు. ఈ కార్యక్రమాన్ని 2వ వార్షికోత్సవ సందర్భంలో 100 ప్రసంగాలు అనే ఈ యొక్క దైవం నిర్వహిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దీవెన టీవీ ఛానల్ యాజమాన్యానికి, అలాగే నిరంజరావు గారికి, అలాగే ఈ యొక్క దీవెన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దేవదేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన యొక్క విశ్వాస జీవితంలో మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యాన్ని ప్రభు రాకడ వరకు కూడా మనం కొనసాగించడం అనేది చాలా నిస్తూ పలికిన
చాలా ప్రశస్తమైనటువంటి ఆ యొక్క మాట ఈరోజు మన యొక్క సందేశం. నిజమే, ఏదైనా ఒక పనిని ప్రారంభించడం అనేది ఒక మిట్టయితే, ప్రారంభించినటువంటి పనిని దాన్ని సంపూర్తి చేయటం అది ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక పనిని ప్రారంభించినప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు, అలాగే సందేహాలు, సందిగ్ధాలు, కొన్నిసార్లు చాలా నిరాశ నిస్పృహలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ తలపెట్టిన పనిని సంపూర్తి చేసినప్పుడు ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని సంతృప్తి, ఎక్కడలేని అదొక విధమైనటువంటి ఆశ్చర్యం సహజంగా కలుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దైవజనమ, మన యొక్క విశ్వాస జీవితంలో మనము ప్రారంభించినటువంటి మన యొక్క విశ్వాసపు పరుగు, మన ఆత్మీయ జీవితం ప్రభువు రాకడ వరకు, మన జీవితకాల పర్యంత వరకు కొనసాగించటం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాముఖ్యంగా ఈ ఫిలిప్పై పట్టణాన్ని మనం గమనించినట్లయితే, అపొస్తలైన పౌలు దేవుని సువార్త నిమిత్తం తాను చేసినటువంటి 4 విడతల మిషనరీ ప్రయాణాల్లో, 2వ మిషనరీ ప్రయాణంలో తాను బితూనియాకు వెళ్ళాలని అనుకుంటాడు. అనుకుంటే ఆ రాత్రి దేవునాత్మ అక్కడికి వెళ్ళటానికి అడ్డగిస్తుంది. అదే సమయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనపడి వచ్చి మాకు సహాయం చేయమని, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి వచ్చి మాకు సహాయం చేయమని పౌలును వేడుకోవటం ఆ యొక్క దర్శనంలో చూస్తాడు పౌలు గారు. ప్రభు మమ్మల్ని మాసిదోనియా దేశానికి వెళ్ళమంటున్నాడు ఫిలిప్పై అని చెప్పి, మాసిదోనియా దేశానికి ప్రవాస స్థానమైన లేక కేంద్ర స్థానమైనటువంటి ఫిలిప్పై పట్టణానికి పౌలు వెళ్ళటం జరుగుతుంది. అలాగే సముద్ర తీరంలో కుడి వచ్చిన స్త్రీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు లూది యొక్క హృదయాన్ని తెరిచాడు. ప్రాముఖ్యమైన మెట్టు ఈ సందర్భంలో పరిశుద్ధ లేఖనాల్లో నుండి అపొస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 మీలో ఈ సత్క్రియ చేయని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దిన వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సత్క్రియ చేయని ఆరంభించిన సంఘాన్ని గురించి ఆ యొక్క సంఘాన్ని ఎంతగానో అభివర్ణి ఎవరు తెలిసి కొనరా.